పొంగేటి శ్రీనివాస్ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని అలాగే నియోజకవర్గ అనుచరులు ఆహ్వానించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జనవరి 20 తారీఖు నుంచి పూర్తి స్థాయిలో రాజకీయం వెడిగింది. ముఖ్యంగా బిఆర్ఎస్ నేత మాజీ ఎంపీ ముంగడి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనాలతో అధికార పార్టీకి కునుకు లేకుండా చేస్తున్నారు. విపక్షాలు తన రాజకీయ తీరుతెనలు ఎలా ఉండబోతున్నాయి అనేది చెప్పకుండానే గోప్యంగా ఉంచుతూ ప్రతి నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఇది 6వ ఆత్మీయ సమ్మేళనం. దీంతో ముఖ్యంగా అధికార పార్టీని అగ్రనాయకత్వాన్ని కేటీఆర్ని కేసీఆర్ని టార్గెట్ చేస్తూ చేస్తున్న విమర్శలు రాజకీయంగా దుమారమే లేపుతున్నాయి. ఈరోజు పాలేరు నియోజకవర్గంలో ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ సమ్మేళనం భారీ ఎత్తున జన సమీక్షణ 15,000 మందిని జన సమీక్షణ చేస్తున్నట్టు సమాచారం ఉంది. ఇంతకుముందు ఆయా నియోజకవర్గాల వారిగా జనం ఎంత అంటే 5, 6, 4, 6, 7, 10, 15 వేలలో చేసిన జన సమీక్షణ కానీ పాలేరు నియోజకవర్గంలో భారీ ఎత్తున జన సమీక్షణ చేసి ఇది ఒక ఏదో ఒక రాజకీయంగా ఒక దుమారం చేసే వ్యాఖ్యలు కానీ దుమారం చేసే కష్టంగానే ఉంటుందని చెప్పని ఆశిస్తున్నారు. ఇప్పటివరకు అంటే ఆయన పార్టీ పెడుతున్నారు, పార్టీలు పార్టీ పెట్టి కొత్త పార్టీ పెట్టేది అనుకున్నారు అని చెప్పని కొన్ని వార్తలు వస్తున్నప్పటికీ అది నిజాలు కావని చెప్పని స్పష్టంగా తెలుస్తోంది. ఆయన ఏదైనా సరే 2 రాజకీయ దొంగలు జాతీయ పార్టీలకు వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గాల వారిగా సమీక్ష చేసుకొని ఆ కార్యకర్తలు మండల స్థాయి నాయకులు చెప్పే దాన్ని బట్టి ఆ పార్టీలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే 2 జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని దృష్టి సారించి తమ పార్టీలకు ఆహ్వానిస్తున్న నేపథ్యంలో అతను ఏ నిర్ణయం తీసుకుంటాడు, అలాగే ఈ పాలేరు నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు అంటే గత 15 రోజులుగా ఆత్మీయ సమ్మేళనాలు లేకుండా నిశ్శబ్దంగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ పాలేరు నియోజకవర్గంలో చేసే కామెంట్లు అయితే వ్యూహం అయితే ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు అనే దాని మీద మాత్రం నేను జిల్లావ్యాప్తంగా సర్వత్ర చర్చ కొనసాగుతుంది. అలాగే రాష్ట్ర బిఆర్ఎస్ సంబంధించిన అగ్రనాయకత్వం ఇతర పార్టీల నాయకులు కూడా ఈ పాలేరు ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు, ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు అనేది మాత్రం ఆసక్తి గమనిస్తున్నారు మాధు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.